నిన్నే చూసాం తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలైన అనిత గారు ప్రెస్ మీట్ పెట్టి మైక్ ఉంది కదా అని ఇష్టం వచ్చిన అబద్ధాలు అబాండాలు మాట్లాడుతూనే ఉన్నారు. నేను వాటికి సమాధానం చెప్పదలుచుకున్నాను. ఆవిడ చెప్పారు లోకేష్ గారి పాదయాత్రకి వైఎస్ఆర్సీపీ నాయకులు భయపడుతూ ఉన్నారని. లోకేష్ గారి తండ్రి గారైన చంద్రబాబు నాయుడు గారికే మా నాయకుడు కానీ మా కార్యకర్తలు కానీ ఏ రోజు భయపడలేదు. అసలు ఎందుకు భయపడాలి లోకేష్ గారిని చూసి? అతను ఏమైనా పార్టీ అధ్యక్షుడా, సొంతంగా ఎమ్మెల్యేగా గెలిచాడా, సొంతంగా మంత్రి అయ్యాడా, లేదా ఏదైనా ప్రతిపక్ష పార్టీకి నాయకుడా? ఏమీ కాదు. అంటే వీళ్ళు తెగ బిల్డప్ ఇస్తూ ఉన్నారు, ఇప్పటికైనా అది తగ్గించుకోండి. అలాగే మనం చూసాం అనిత గారేమో చాలా అంటే అహంకారంతో కుక్కలు అలా అంటూ మాట్లాడడం జరిగింది. ఒక్కసారి టీడీపీ ఆఫీస్కి వెళ్ళి పాత వీడియోలన్నీ ఉంటాయి కదా, ఒకసారి ప్లే చేసి చూసుకోండి. ఎవరు కుక్కల్లా మాట్లాడారో మీకు అర్థమవుతూ ఉంది. మాకు మాట్లాడమొచ్చు, కానీ మా నాయకుడు మాకు ఒక సంస్కారం నేర్పించాడు కాబట్టి మేమేమీ మాట్లాడకుండా ఊరుకుంటూ ఉన్నాము. అసలు లోకేష్ గారి పాదయాత్ర నిజం చెప్పాలంటే అది టీడీపీకి ఒక పాదయాత్ర అని ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. యువగలం అని పేరు పెట్టారు. నిజం చెప్పాలంటే ప్రజల పాలిట అది ఒక గరళంగా ప్రజలు భావిస్తూ ఉన్న పరిస్థితి. అసలు లోకేష్ గారు యువగలం అనే పేరు ఏ మొహం పెట్టుకొని పెట్టుకుంటారు? అతను యువతకి మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారి కొడుకు. ఎందుకంటే ఆ రోజు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. అలాగే నిరుద్యోగికి, ప్రతి నిరుద్యోగికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఏ విధంగా యువగలం అని పేరు పెట్టుకుంటారు? అసలు నిజంగా వాళ్ళకి దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారో చెప్పండి. అది చెప్పకుండా ఎందుకు ఈ మాటలన్నీ మాట్లాడి ప్రజలు మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకి, ముఖ్యంగా యువతకి ఎన్నో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. గత 3.5 ఏళ్ళలో తీసుకుంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో కలిపి 155,000 శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు. నేను అనిత గారు అంటారు వాళ్ళ జీతాలు 20,000 కూడా లేదని. అమ్మ అనిత, మీరు ఒక్కసారి గ్రామ సచివాలయం కానీ వార్డు సచివాలయం కానీ వెళ్ళి వాళ్ళ జీతాలు ఎంతో కనుక్కోండి, కనుక్కోనప్పుడు మాట్లాడండి. అలాగే పోలీస్ రిక్రూట్మెంట్కి మొన్ననే నోటిఫికేషన్ ఇచ్చి 6,500 ఉద్యోగాలు తీయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేయడం వలన 55,000 మందికి ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చడం జరిగింది. అలాగే కోర్టులో 3,500 ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే వార్షిక క్యాలెండర్ ద్వారా 10,000 ఉద్యోగాలు తీయడానికి నోటిఫికేషన్ వేసి ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. నేను ఒకటే తెలుగుదేశం పార్టీ నాయకులకు అడుగుతూ ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి పాలనలో అంటే 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, 3 సార్లు అయిన అప్పుడు ఇన్ని ఉద్యోగాలు ఎప్పుడైనా తీశారా? అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగాలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 37,000 మందికి ఇవ్వడం జరిగింది. అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు మిగతా ఉద్యోగాలు కలిపి 371,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. టోటల్గా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 630,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అంటే ఎంతగా యువతను ఆదుకుంటూ ఉన్న, ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఆదుకుంటూ ఉన్న గొప్ప ముఖ్యమంత్రో మనకు అర్థమవుతుంది. ఒక యూత్ ఐకాన్గా ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు చివరిలో ప్రజల్ని, ముఖ్యంగా యువతను మోసం చేయడానికి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి అతనేమో దిగిపోయాడు. ఆ నోటిఫికేషన్లో కూడా ఉద్యోగాల్ని జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక భర్తీ చేశారు. ఆ విషయం మీరు మర్చిపోవద్దు. అలాగే మనం చూసాం గూగుల్ లాంటి సంస్థ 12,000 ఉద్యోగాలను తీసేస్తే కరోనా కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చి ప్రజల్ని ఆదుకున్న పరిస్థితి. అంటే అంతగా ప్రజల కోసం, యువత కోసం ఆలోచిస్తూ పాటుపడుతూ ఉన్న గొప్ప ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారో మీరు చెప్పలేకపోతున్నారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో. మా జగనన్నని మీరు ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? చంద్రబాబు నాయుడు గారు అంటే ఆవిడ మాట్లాడుతూ చెప్పింది 6 అంకెల జీతాలతో అమెరికాలో ఉద్యోగాలు వేయించారు అనేసి. అంటే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అమెరికాలో ఉద్యోగాలు వేయించారంట. వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు మన దేశానికి ప్రధానమంత్రిని రాష్ట్రపతిని తయారు చేశామని. రేపొద్దున్న అమెరికా ప్రధానమంత్రిని కూడా మేమే తయారు చేశాము అని, ప్రెసిడెంట్ని కూడా మేమే తయారు చేశాము అని చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది.
నిజంగా అమెరికాలో ఉద్యోగాలు ఇస్తే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు ఎందుకు ప్రభుత్వ ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు ఏయించలేకపోయారో అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను।